నా పేరు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నేను తూర్పు రాయలసీమ నియోజకవర్గం అంటే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, ఉమ్మడి జిల్లాల టీచర్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఒక ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్గా, అలానే ఒక కాలేజీ డైరెక్టర్గా, రెడ్ క్రాస్ చైర్మన్గా నెల్లూరులో అందరికీ కూడా సుపరిచితుడినే. మరి కొన్ని వేల మంది పిల్లలకి నేను డైరెక్ట్గా టీచింగ్ చేసిన ఒక టీచర్గా కూడా నేను ఎప్పుడూ గర్వపడతాను. మరి అలాంటి టీచింగ్ కమ్యూనిటీకి సంబంధించి ఈరోజు నేను టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం కూడా అది చాలా సంతోషంగా, అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా కూడా ఫీల్ అవుతున్నాను. అయితే ఈరోజు ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్టార్కి అయితే చాలా ప్రయారిటీని ఇస్తూ ఉంది. నాడు నేడు ద్వారా ఈరోజు ఒక అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అలానే అమ్మ ఒడి ఇవ్వడం కానీ, విద్యా కానుక ఇవ్వడం కానీ, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలా ఇన్ని స్కీముల ద్వారా ఎడ్యుకేషన్ సెక్టార్కి ఒక ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ టీచర్లు కొన్ని సమస్యలు ఉన్నాయనే వెళితే వాళ్ళల్లో ఎక్కువ వాళ్ళ మాటల్లో కూడా కనపడుతుంది. నేను తప్పకుండా టీచర్లందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ప్రభుత్వం దగ్గర మనకి సరైనటువంటి గౌరవం ఉండి, అలానే ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటి ఏవైతే సమస్యలకు పరిష్కారాలు కావాలనో తప్పకుండా వాటన్నిటికీ కూడా పరిష్కారం తీసుకుని నేను ప్రయత్నిస్తానని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక ఎమ్మెల్సీ కంటెస్టింగ్ క్యాండిడేట్గానే, ఇంకా ఎలక్షన్స్ కూడా కాలేదు, ఇప్పటికే టీచర్స్కు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటికీ కూడా పరిష్కారం కూడా కొన్నిటికి చూపించడం జరిగింది. ఇటీవలే కాంట్రాక్ట్ లెక్చరర్స్కి 10 మంత్స్ నుంచి 12 మంత్స్ శాలరీస్ పెంచడంలో కానీ, అలానే ఎయిడెడ్ కాలేజ్ స్టాఫ్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్కి కానీ, ఇలా అనేక సమస్యల మీద ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలకు పరిష్కారాన్ని కూడా చూపించడం జరిగింది. తప్పకుండా అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఏ టీచర్ కూడా ఈరోజు కొంత ఒక టెన్షన్గా ఫీల్ అవుతూ ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ప్రతి టీచర్ కూడా నిర్భయంగా ఉండాలి, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి నేను 100% ప్రయత్నిస్తానని కూడా మాటిస్తున్నాను. అలాంటి వాతావరణంలో ఏ టీచర్ అయినా కూడా ఒక మంచి స్టూడెంట్ని తయారు చేయగలడు. ఒక మంచి స్టూడెంట్ తయారైతే ఒక మంచి సమాజం కూడా తయారవుతూ ఉంది. అలానే ఈ ఆలోచనతోనే ప్రతి టీచర్కి కూడా వారి యొక్క సమస్యల్లో ఎలాంటి ఆందోళన లేకుండా సామరస్య ధోరణితో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటికీ కూడా తప్పకుండా పరిష్కారం చేస్తానని ప్రయత్నిస్తున్నాను. కేవలం ఇటు స్కూల్స్కే కాదు, జూనియర్ కాలేజెస్ కానీ, కేజీబీవీ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, యూనివర్సిటీస్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. వారందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాను, మీరు సంతోషంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీరందరూ సంతోషపడే, అందరూ కూడా గర్వపడే రోజులు తొందరలోనే వస్తున్నాయని నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ, ఉమ్మడి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్సుమాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తూర్పు రాయలసీమకి సంబంధించి 36 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారు, అదేవిధంగా కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ అన్న గారు, పాలనేని శ్రీనివాస రెడ్డి గారు, రోజమ్మ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సత్యవేడు ఆదిమూలు అన్న గారు, చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాస అన్న గారు, జిల్లా పరిషత్ సభ్యులు వాసన్న గారు, అదేవిధంగా డీలర్కి సంబంధించిన శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అన్న గారు, మార్కాపురం శాసనసభ్యులు గుండెపి ఇన్ఛార్జి, అద్దంకి ఇన్ఛార్జి, అదేవిధంగా చీరాల ఇన్ఛార్జి, తిరుపతి పార్లమెంటు సభ్యులు మా సోదరులు గురుమూర్తి అన్న గారు, అదేవిధంగా నా నామినేషన్కి సంబంధించి 36 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పత్రిక మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి శాసన మండలి పట్టభద్రుల అభ్యర్థిగా నా పేరు ప్రకటించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఎన్నికకు సంబంధించి ఏదైతే నిరుద్యోగ యువత, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి కానీ, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన చిన్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భగవంతుడి ఆశీస్సులతో పట్టభద్రుల మహాశైల చల్లని దీవెనతో ఒక అవకాశం కల్పిస్తే ఈ 36 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి అడుగులకి
అడుగులు అడుగేసుకుంటూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన సమస్యల మీద ఖచ్చితంగా కౌన్సిల్లో వాళ్ళతో పాటు ముందుకు నడుస్తానని చెప్పి మీ ద్వారా పట్టభద్రులకి అదేవిధంగా పెద్దలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పట్టభద్రులతో పాటుగా 36 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ